వెనకడు ఒక మహాయోగి దగ్గరికి భక్తులు రోజు వెళ్ళేవాడు అన్నట్ట ఈ బోధనలు ఏవో వింటూ ఉంటే కాస్త కాకపుడుతూ ఉంటుందిగా అనిపించి గురుగారు గురుగారు నాకు ఇంకా మోక్షం ఇచ్చాలండి మోక్షం ఇవ్వాలని మోక్షం రావాలంటే ఏం చేయాలో చెప్పండి నాకు బాగా పట్టించిందంటే ఈ క్షణం ఇస్తాను మోక్షంలో సిద్ధంగా ఉన్నావా అన్నాడు ఉన్నాడు అయితే వెంటనే అన్నీ వదిలేసుకోవాలి సిద్ధంగా ఉన్నావా జ్ఞానోదయం ఈ క్షణం కలిగిస్తా అరక్షణంలో కలిగిస్తా అన్నీ వదిలేసుకోవాలి సిద్ధంగా ఉన్నామంటే మా గర్ల్ ఫ్రెండ్ నా కోసం చూస్తుందండి ఒకసారి చెప్పాలి బోల్డ్ కంపెనీలో డబ్బులు పెట్టానండి వేమతో ఒకసారి చూసుకోవాలి ఈ మధ్యన కొత్త కంపెనీ కూడా ఆరంభిస్తున్నామండి అది పార్ట్నర్స్తో కొంచెం మాట్లాడుకోవాలి మళ్ళీ వస్తానన్నట్టు మళ్ళీ రాలేదు శిష్యుడు ఇంకా ఇదేనండి మన తాపత్రయాలు అలాగే ఉంటాయి నిజంగా గురువు సిద్ధపడి రమణ మహర్షి లాంటి వాడు శిరుడి సాయి లాంటి వాడు కృష్ణమూర్తి గారి లాంటి వాడు మలయాళస్వామి లాంటి వారు ఎవరో సిద్ధపడి ఈ క్షణం నీకు జ్ఞానయోగం జ్ఞానోదయం కలిగిస్తాను నేను అన్ని వదులుకుందుకు సిద్ధంగా ఏది వదులుకోమండి జ్ఞానం జ్ఞానమే మనవడు మనవడే ముక్కు తుడవాళ్ళు ముక్కు ముక్కు మొత్తవాలి మనకి అంత పెద్ద యోగి డైపర్ ఇస్తే చాలు ఇంకేమి ఒక్కరు యొక్కరిచ్చిన డైపర్ అని బాగా తుడుస్తాడు దాన్ని బయటికి అంతేకాని ఈ సంసార బంధం వదులుకుందుకు సిద్ధపడ్డావు తొంభై ఏళ్ళవాడు కూడా అంతా బాగానే ఉంది కానీ అండి సాయంత్రం వేసరికి ఏమిటో వేడెక్కిపోతుందండి అవుతుంది ఇప్పుడు ఏడికి తొంభై ఏళ్ళు వచ్చి వేడెక్కుతుంది చలిక్కుతుంది ఉడుకుతుంది ఏమిటైంది పోతుంది సిద్ధంగా ఉండాలి ఇంకా అంత బాగానే ఉంది కానీ ఇది ఒకటి బాగుండదు అది కూడా ఉండదు ముందు మానసిక వైరాగ్యం తొంభై ఏళ్ళ వాడు కూడా కలగదండి ఆశ్చర్యం మనకి ఎవరినో అనుకోవడం దేనికి మనం పశ్చామిత్వం సర్వతో అనంత రూపం అనంత రూపంగా కనిపిస్తున్నటువంటి విశ్వాన్ని ఒక్కటిగా చూడగలడు అంటే మనకేదో బ్రహ్మాండాలు ఉన్నాయి అతల వితల సుతల అంటున్నాం భూలోక భువర్లోక అంటు అది కాదు దాని తర్వాత సౌర కుటుంబాలు లేవా ఆకాశంలో నక్షత్రాలు కొను కోట్లు ఉన్నాయి పేర్లు పెట్టలేక అంకెలయ్యలేక చచ్చిపోతున్నారు శాస్త్రజ్ఞులు ఇంకా కొత్తవి 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 కనపడుతున్నాయి ఈ మధ్యన ఇంకా ఏదో పెద్ద ఎఫ్ఆర్డి అంటూ పెద్ద కిరణం ఓటి కనపడదు అది ఏ గ్రహాన్నిచో వచ్చింది అనుకుంటున్నారట దాని నుంచి వచ్చే కిరణాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందట వాళ్ళు మనకంటే సాంకేతికంగా అభివృద్ధి చెందారు బ్రహ్మాండంగా యోగవాసిష్ఠులను హిందూ పురాణాల్లోనూ చెప్పినటువంటి ఇతర గ్రహాల్లో విశేషాలు కూడా నిజంగా పోతున్నాయి హిందువులుగా సనాతన ధర్మ అనుయాయులుగా మేసం మెలేసే రోజు రాబోతోంది హిందూ సోదరులారా గర్వించండి గర్జించండి మొత్తం శాస్త్రీయ విజ్ఞానం అంతా హిందూ ధర్మంలో చెప్పిన పురాణాల్లో చెప్పిన విషయాలు రుజువు చేయడానికి సిద్ధంగా ఉంది ఎప్పటికే శ్రీరామ సేతువును రుజువు చేసింది రామాయణ కథా ఘట్టాలను రుజువు చేసింది మహాభారత యుద్ధాన్ని రుజువు చేసింది అనేక రకాల పురాణాల్లో చెప్పిన విషయాలు రుజువు చేసింది గ్రహాంతరాల గురించి కూడా యోగవాసిష్టం లాంటి గ్రంథాల్లో పురాణాల్లో ఏ విషయాలు చెప్పారో అవన్నీ రుజువుగా పోతున్నాయి